హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలు ఫస్ట్ శ్రీ పరమానందయ్య శిష్యుల కథని సినిమా చేద్దాం అనేటువంటి ఆలోచన రావడంలోనే దర్శక నిర్మాతల ఉత్తమాభిరుచి అనేది బయటపడిందండి. చాలా కథలు ఉన్నాయి, ఏదో కమర్షియల్గా వెళ్దాం, ఒక నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, కొంచెం డబ్బులు వచ్చే దారి వెతుక్కుందాం అని ఆలోచిస్తారు. కానీ పరమానందయ్య శిష్యుల కథ తీద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది, నిజంగా దర్శక నిర్మాతల్ని అభినందించాలండి. ఇలాంటి సినిమాలు రావాలి. మన తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలబడిపోయేటువంటి కథలు పరమానందయ్య శిష్యుల కథలు. తెలుగు సాహిత్యం అనగానే మనం కొన్ని పేర్లు చెప్పుకుంటూ వస్తే ఆ వరుసలో పరమానందయ్య శిష్యుల కథల గురించి చెప్పకుండా తెలుగు సాహిత్యం గురించి మనం మాట్లాడలేం. అంత గొప్ప మన జీవితంలో, మన తెలుగు వాళ్ళ జీవితంలో కలిసిపోయిన కథలు పరమానందయ్య శిష్యుల కథలు. ఎవరన్నా కొంచెం కాస్త అమాయకంగా ఏదైనా బిహేవ్ చేస్తే వీడెవరా బాబు పరమానందయ్య శిష్యులా ఉన్నాడు అనేస్తాం. వాళ్ళకి నిజంగా పరమానందయ్య శిష్యుల కథలు తెలియకపోవచ్చు, అయినా కూడా కొంచెం అమాయకంగా ఉండే వాళ్ళని పిల్లల్ని చూసి వీడెవడు అమాయక పరమానంద శిష్యులాగా ఉన్నాడు అనేటం అనేది మన అలా జీవితంలో కలిసిపోయిందంటే ఆ కథల ప్రభావం తెలుగు వాళ్ళ జీవితాల్లో ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చండి. నేను రామారావు గారి పరమానందయ్య శిష్యుల కథ ఎన్నిసార్లు చూసుంటానో నాకు తెలీదు. అందులో నాగయ్య గారు పరమానందయ్య, ఇప్పుడు కూడా కొంచెం ఏదన్నా కాస్త డిప్రెషన్గా ఉంటే నేను పరమానంద శిష్యులుగా చూస్తానండి. చూస్తే మొత్తం అసలు డిప్రెషన్ మొత్తం పోతుంది, మొత్తం పోయి హ్యాపీగా ఫ్రెష్గా మళ్ళీ కూర్చొని పనిచేసుకునే ఒక ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి బాడీలోకి. మనకి చాలామందికి తెలియదు రామారావు గారి పరమానంద శిష్యుల గురించే తెలుసు ఏమో, కానీ అంతకుముందు నాగేశ్వరరావు గారి పరమానందయ్య శిష్యుల కథ కూడా ఉందండి. 50స్లో నాగేశ్వరరావు గారి పరమానందయ్య శిష్యుల కథ వచ్చింది. అందులో సిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు పరమానందయ్య, రామారావు గారి పరమానంద శిష్యుల కథలో చిత్తూరు నాగయ్య గారు పరమానందయ్య, ఈ పరమానందయ్య శిష్యుల కథలో గుమ్మడి గోపాలకృష్ణ గారు పరమానందయ్య. ఆ పాత్రకి గుమ్మడి గోపాలకృష్ణ గారిని సెలెక్ట్ చేయడంలోనే వీళ్ళ ఉత్తమాభిరుచి కనిపిస్తుంది. గుమ్మడి గోపాలకృష్ణ గారి చేత వేపిద్దాం ఈ క్యారెక్టరు అనేటువంటి ఆలోచన వచ్చింది. నిజంగా దర్శకుల్ని నేను అభినందిస్తున్నానండి. గుమ్మడి గోపాలకృష్ణ గారికి నాకు ఉన్న అనుబంధం సినిమా బంధం కాదండి, మాది నాటకం నుంచి వచ్చిన బంధం. మా నాన్నగారికి గుమ్మడి గోపాలకృష్ణ గారు బాగా సాన్నిహిత్యం, మా నాన్నగారికి గుమ్మడి గోపాలకృష్ణ గారికి. అలా మా బంధం నాటకం కలిపిన బంధం మాది. అలాగే ఈ వేదిక మీద ఉన్న శివకృష్ణ గారు, శివకృష్ణ గారితో పనిచేసే అదృష్టం కూడా నాకు కలిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణిలో అద్భుతమైన క్యారెక్టరు శివకృష్ణ గారు. శివకృష్ణ గారికి డైలాగ్స్ రాసే అది నిజంగా ఆ జర్నీలో మేము మొరాకోలో జరిగింది. అసలు ఆ జర్నీ నిజంగా జీవితం మొత్తం గుర్తుండిపోయే అనుభూతినిచ్చిన జర్నీ అది, శివకృష్ణ గారితో నా జర్నీ. మళ్ళీ శివకృష్ణ గారితో పనిచేయాలి సార్, మళ్ళీ ఖచ్చితంగా పనిచేస్తాం. అయ్యో థ్యాంక్ యూ సార్. అలాగే ఇక జయప్రద గారు గురించి ఏం మాట్లాడతామండి, అక్షరాలు సరిపో. చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలన్నీ దాదాపుగా నా జీవితం అంతా సినిమాలతో, చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటమే ఒక పిచ్చిగా బతికి నాకు. అందులో సగం పైన జయప్రద గారి సినిమాలు ఉంటాయి. నాకు తెలిసి తెలుగులో జయప్రద గారు చేసిన సినిమాల్లో నేను చూడని సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రతి సినిమా నేను చూశాను, ప్రతి సినిమా. భూమి కోసం దగ్గర నుంచి అన్ని సినిమాలు నేను చూశాను జయప్రద గారి సినిమాలు. ఒక ఇన్స్పిరేషన్ నాకు జయప్రద గారితో పనిచేసే అదృష్టం కూడా కలిగిందండి. శరభ సినిమాకి నేను రైటర్ని, శరభ సినిమాకి జయప్రద గారికి కూడా నేను డైలాగ్స్ రాశాను. వీళ్ళందరితో ఈ వేదిక పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు
గుమ్మడి గోపాలకృష్ణ గారికి, నిర్మాత దర్శకుల వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు రావాలి, ఈ సినిమా విజయవంతం అవ్వాలి. ఇదే ఉత్సాహంతో ఇలాంటి మంచి సినిమాలు ఇంకా 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 ఈ బ్యానర్లో నుంచి రావాలి. దర్శకుల వారికి మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రం పరమానందయ్య శిష్యుల కథ. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ యాక్ట్ చేయగా చూసిన చిత్రం. సాయిమాధవ్ గారు చెప్పినట్టుగా ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరినటువంటి గొప్ప చిత్రం. అటువంటి చిత్రం ఈ రకంగా 3D మళ్ళీ చిన్నపిల్లలతో తీయాలనే ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం, చాలా చాలా నావల్టీ. బట్ ఈ ఇంత సాహసం చేసినందుకు ఆ నిర్మాతలకి దర్శకులకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అధైర్యపడకండి. మా బాలాజీ నాగలింగం మీ దగ్గర ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆయన హస్తం అటువంటిది, ఎందుకంటే నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన. ఏ చిత్రం టేకప్ చేసినా సినిమా రిలీజ్ అవుతుంది, డోంట్ వరీ అబౌట్ దట్, ఓకే. బట్ మీ సాహసాన్ని కూడా మెచ్చుకోవాలి, దెర్ ఇస్ నో అదర్ వే. అండ్ ఫస్ట్గా గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి, మహానటులు, ఇంటర్నేషనల్ నటుడు ఆయన, అన్ని బిరుదులు సంపాదించి, నేను ఎప్పుడూ ఆయనకి పెద్ద ఫ్యాన్. ఎందుకంటే అసలు జయప్రద గారు ఏమనుకోకపోతే నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా స్టేజ్ నుంచి వచ్చిన కళాకారులే చాలా గొప్పవాళ్ళు. సినిమా నటులు అనేది పక్కకు పెట్టండి, అది ఒక గ్లామర్తో కూడుకున్నది. అఫ్కోర్స్ నటన వస్తేనే సినిమా నటులు అవుతాం, మేము సినిమాల్లో హీరోలుగా నటించాం, అది వేరే విషయం. బట్ స్టేజ్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఆల్టుగెదర్ డిఫరెంట్ మెకానిజం అది. అటువంటి దాంట్లో ఒక తెలుగువాడు, మనందరం గర్వించదగ్గ మహానటుడు గోపాలకృష్ణ గారు, మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను సార్. మీరు వయసులో కూడా పెద్దవారు కాబట్టి, వయసులో పెద్దవారు. ఇక నెక్స్ట్ జయప్రద గారి గురించి, ఆవిడ గురించి చెప్పవలసిన అవసరం లేదు. వాట్ షీ షుడ్ అటెండ్, షీ హ్యాస్ అటెండ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్, అండ్ ద మోస్ట్ బ్యూటీ థింగ్ ఆఫ్ హర్ లైఫ్ ఇస్ షీ ఈజ్ ఆల్వేస్ ఎ గ్లామరస్ హీరోయిన్. దట్స్ అన్డౌటెడ్గా మనందరం తెలుసు. అయితే నేను కూడా హీరో చిత్రాలు చాలా బిజీగా ఉన్న రోజుల్లో నేను ఎక్కువగా ఈవిడతోటి, ఐ మీన్ వేరే చిత్రాల్లో కూడా నాకు కలిసి నటించే అవకాశం రాలేదు. బట్ ఒక్క చిత్రంలో మాత్రం నటించే అవకాశం వచ్చింది. దాంట్లో ఏంటంటే మల్టీ స్టారర్ ఫిలిం మహాసంగ్రామంలో నేను యాక్ట్ చేయటం జరిగింది. ఇక నెక్స్ట్ మూడో వ్యక్తి, సరస్వతి పుత్రులు సాయి మాధవ్ గారి గురించి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ నిర్మాతగా వచ్చాను అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్. తర్వాత నెక్స్ట్ హీరో అయ్యాను, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నేను తీసిన చిత్రాలన్నిటికీ కూడా పరచూరి బ్రదర్స్ రైటర్స్గా పనిచేశారు. నేను 5 చిత్రాలు నిర్మించాను. నేను విత్ ఆల్ మై గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐమ్ టెలింగ్, నాట్ యాజ్ ఎ ఫిలిం ఆర్టిస్ట్, ఎప్పుడూ కూడా సినిమాకి 3 హీరోలు ఉంటారండి. ఆ 3 హీరోలో ప్రథమ హీరో ఎవరంటే రైటర్ హీరో. ఎందుకంటే సరస్వతి పుత్రులు వాళ్ళు కలం పెట్టి వాళ్ళు సృష్టించిన పాత్రలు, డైలాగులు ఏవైతే ఉంటాయో, అతను ఫస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం. అండ్ ద సెకండ్ హీరో ఆఫ్ ద ఫిలిం విల్ బి ద డైరెక్టర్ హూ హాస్ డైరెక్టెడ్ దట్ ఫిలిం. ఆ యొక్క కథాంశాన్ని తీసుకుని దాన్ని సినిమాల్లో సెల్యులైట్ మీద ప్రజెంట్ చేసే దర్శకుడు సెకండ్ హీరో అవుతాడు. ఇక థర్డ్ ఏంటంటే మేము యాక్ట్ చేసిన హీరోలు మేము థర్డ్ హీరోస్, బట్ నా పర్సెప్షన్ చెప్తున్నాను ఇది. సో అటువంటిది నాకు చాలా అదృష్టం ఈయనతో. ఆయన నన్ను అంటున్నారు, కానీ అఫ్కోర్స్ ఐ మే బి సీనియర్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన శాతకారిని దాంట్లో అద్భుతమైన డైలాగులు అండి, అబ్బాబాబా, అన్ని పంచెస్. అది చాలా మంచి హిట్ అయ్యింది. సరస్వతి పుత్రులు అయ్యా మీకు కూడా నమస్కారం పెడుతున్నారు. మీరు నాకన్నా వయసులో చిన్నైనా మీరు సరస్వతి పుత్రులు కాబట్టి నమస్కరిస్తున్నారు. సో దీంట్లో ఇక్కడికి వచ్చింది, ఒక మంచి విషయం చెప్పాలా, ఎప్పుడు నా పర్సనల్ విషయం నా వైఫ్ చెప్తూ ఉంటుంది. అఫ్కోర్స్ నా వైఫ్ అండ్ జయప్రద గారు ఇద్దరు ఒకటే కాలేజ్. షీ ఈజ్ ఎ జూనియర్ టు హర్, షీ ఈజ్ ఆల్వేస్ టెల్లింగ్ మీ, షీ సమ్టైమ్స్ షీ ఈజ్ టు టెల్ మీ, నేను అదే కాలేజ్లో చదివాను. అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ షీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, షీ వాజ్ వెరీ గుడ్ డాన్సర్. ఇక నెక్స్ట్ ఏంటంటే నిర్మాతలు దర్శకులు, మీరు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. ఐ హోప్ దట్ ద పిక్చర్ రన్స్ వెరీ వెల్ అండ్ యూ షుడ్ బి సేఫ్ ఆల్వేస్. ఎందుకంటే
నిర్మాత నాకు ఎప్పుడు కూడా ముందు నిర్మాత బుద్ధి వస్తుంది, తర్వాత ఆర్టిస్ట్గా మాట్లాడతాను. 4 రూపాయలు కాస్త మనం సేఫ్ అయితే మళ్ళీ నెక్స్ట్ చిత్రం తీసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మా బాలాజీ నాగలింగం గారి నుంచి ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను, నథింగ్ టు వరీ, ఈ హీ విల్ సీ దట్ ద ఫిలిం గోస్ వెరీ వెల్. ఓకే, విత్ ఆల్ దిస్ ఐ వుడ్ లైక్ టు టేక్ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అలానే వేదికను అలంకరించిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక 5 మినిట్స్ మాట్లాడాలి మేడం, కొంచెం మీకు సహనం, ఎందుకంటే నేను చెప్పాలనుకుంటుంది సహజంగా వీళ్ళంతా కూడా వారి వారి అనుభవాలను చెప్పారు. ఇప్పుడు నేను కేవలం నా అనుభవం కాదు, నా పిల్లలు అంటే ఇప్పుడు ఇక్కడ చేసిన పిల్లల గురించి చెప్పడానికి ఒక్క 5 మినిట్స్ మేడం, కొంచెం సహనంగా. అదే నాకు వాస్తవంగా చెప్పాలంటేనండి, నేను కేవలం దర్శకత్వం మాత్రమే చేశానండి. ఈ కథని నేను చేయటానికి ముందు నిర్ణయించుకున్నప్పుడు నా ప్రొడ్యూసర్లో ఒకరైన కిరణ్ శర్మ గారి దగ్గరికి ఇలా నేను పరమానందీ శిష్యుల కథ అని చిన్నపిల్లలతో చేయాలనుకుంటున్నాను, కమర్షియల్గా ఎలా ఉంటుంది అనేది పక్కకు పెడితే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇది 3D టెక్నాలజీతో చేయాలనుకుంటున్నాను, దీని మీద ఒక 1.5 ఇయర్ నేను ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాతే ఇది నిర్ణయం తీసుకున్నానని చెప్తే దానికి సంబంధించి సంతన్ రెడ్డి గారితో, ఆయన అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి, కేవలం ఆయన సినిమా తీయాలి అంటే ఎంతోమంది ఆయనకి ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నప్పటికీ చాలామంది ఆయన్ని ప్రొడ్యూస్ చేయమని ప్రోత్సహించిన అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకొని సంతన్ రెడ్డి గారు కేవలం ఈ కథ మీద అలానే చేసే ఆ సినిమా మీద నమ్మకంతో నేను ముందుకు వస్తాను రాజేష్ గారు, మీరు పదండి, మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని ఖచ్చితంగా. ఎవరైనా సహజంగా ప్రొడ్యూసర్ అంటే ఇప్పటివరకు చాలా సినిమాలు చూసి ఉంటామండి, వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, హ్యాపీగా ఒక పక్కన చైర్లో కూర్చోవాలి, ప్రొడక్షన్ మేనేజర్స్ ఫ్రూట్స్ ఏమనేస్తే తిని అలా వెళ్ళిపోవాలి, ఇది చేసేది. ఆయన మీరు నమ్మరు, 40 రోజుల పాటు మేము నాన్ లొకేషన్ అంటే రంపచోడవడంలో చేసామండి షూటింగ్, 40 రోజులు నాకన్నా 1 గంట ముందు లేచి అందరినీ పిల్లల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు, టోటల్ రోల్ని ఆయన పోషించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయన లేకపోతే డెఫినెట్గా ఈ సినిమాని నేను ఇక్కడ దాకా తేలేను సార్. వాస్తవంగా చేయడం అనేది ఎవరన్నా చేయొచ్చండి, కథను తయారు చేసుకోవడం, కథని పిక్చరైజ్ చేయడం, ప్రొడ్యూసర్ అవ్వడం దొరికితే సినిమా చేయడం, ఇది సహజంగా ఎవరన్నా చేయగలిగింది. సంతన గారు నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్ ఖచ్చితంగా నిలబడాలండి, ఈయన లాంటి వాళ్ళు నిలబడితే సినిమా ఖచ్చితంగా నిలబడద్దని నేను చెప్పగలను, ఎందుకంటే ఈయన ప్రొడ్యూస్ చేయరండి సినిమాలో ఆయన నిండిపోతారు, అంటే ఇంకా బాటమ్ టు టాప్ ఏ విషయంలో అయినా ఎనీ మినిట్ నిద్ర లేకపోయినా సరే ఆ ఫిలిం ఈ స్టేజ్కి తీసుకువచ్చే వరకు నిద్రపోరు. ఇలాంటి వ్యక్తి ఇంకా చాలా సినిమాలు చేయాలి, నాలాంటి దర్శకుల్ని ఇలాంటి స్టేజ్ మీద నిలబెట్టాలి అని కోరుకుంటానండి. ఇక నాకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే 7 పిల్లలు ప్లస్ 1 పాప త్రినయన, ఈ 8 మంది పిల్లలని వాళ్ళు డెబ్యూట్ అండి, నాకు చక్రవర్తి గారి ఇన్స్టిట్యూట్ నుంచి కొంతమందిని తెచ్చుకున్నాను, వాళ్ళు అక్కడ కూడా ఫ్రెషర్సే, కానీ వీళ్ళందరికీ 1 40 డేస్ వర్క్షాప్ చేసుకుని నాన్ లొకేషన్, అంటే నేను ఎందుకు పిల్లల గురించి చెప్పదలుచుకున్నానంటే సహజంగా ఒక లొకేషన్లో చేయాలి అంటే పిల్లలు సహజంగా చేసేస్తారు, వస్తారు 1-2-3 అవర్స్ చేస్తారు, ఆ పేరెంట్స్ వెనకాల ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఫీడ్ ఏదైనా ఇస్తారు, పక్క తీసుకెళ్ళిపోతారు చేస్తారు. ఈ పేరెంట్స్తో పాటు ఆ పిల్లలు ఎంత స్ట్రగుల్ చేశారంటేనండి, నిజంగా నేను లైఫ్ లాంగ్ నా జీవితంలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఇది ఆ పిల్లలకి నేను రుణపడి ఉంటానండి, ఎందుకంటే ఎంత ప్రాణం పెట్టి చేశారంటే అది మాటల్లో చెప్పలేనండి. ఆ పిల్లల్లో 8 మంది పిల్లలు డెబ్యూ అయినా కూడా ఏ ఒక్కరు కూడా నేను ఎక్స్ప్రెషన్ మిస్ చేయకుండా, అంటే సహజంగా 7 కొత్త పిల్లలతో చేయడం అంటే సాహసం అంటం కంటే ఇంకొక మాట చెప్పాలండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సెన్స్లో పక్కకి నా ఆఫ్ సెన్స్లోకి వెళ్ళిపోతారు, కానీ ఈ 8 మంది పిల్లలు కొత్త వాళ్ళైనా కూడా నేను ఏదన్నా ఒక సందర్భాన్ని చెబితే సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ ఏ ఒక్క డైలాగ్లో కానీ ఏ ఒక్క బాడీ లాంగ్వేజ్లో కానీ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా నిజంగా అలా నాకు సపోర్ట్ చేయడం దేవుడిచ్చిన వరంగా ఫీల్ అవుతున్నానండి. ఈ 7 పిల్లలు ఎలా నాకు అలవాటైపోయారంటే వాళ్ళ పేర్లు నాకు ఇప్పటికీ గుర్తులేవండి, వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్తోనే అరే భృంగి అరే లింగ అంటే వాళ్ళు ముందుకు రావడమే, ఇప్పటికీ నాకు వాళ్ళ పేర్లు కన్ఫ్యూజన్, ఎందుకంటే ఒరిజినల్ నేమ్స్తో నేను ఆల్మోస్ట్ పిలవడమే మానేసి ఆ క్యారెక్టర్లతో పిలిచేవాడిని, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేశానండి, అంటే ఒకళ్ళు ఎవరు ఎలా బిహేవ్ చేస్తే, సుప్రసిద్ధ నటులు చేశారు దాన్ని, దాంతో పోల్చకపోయినా
కనీసం దాని పాడు చేయలేదు అనేది అనిపించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాను. నా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారండి. ఒక్కసారి మీ అందరి ముందు ఆ పిల్లల్ని ఒక్కసారి పిలుస్తాను. పిల్లలు రండి అమ్మా. ఈ సినిమా నేను కేవలం దర్శకుడిని మాత్రమేనండి, ప్రొడ్యూసర్స్ అలానే ఈ పిల్లలు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకంగా గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి చెప్పడానికి నా స్థాయి సరిపోదండి. ఈ సినిమాకి నేను ఇలా ఒక మంచి నటుడు కావాలి నాకు, అది రంగస్థలం, ఇంకేదన్నా కొంచెం స్పెషల్ నటుడు కావాలి అంటే జీవి సుబ్రహ్మణ్యం అనే నా మిత్రుడు గుమ్మడి గోపాలకృష్ణ గారిని అడిగితే అంటే నేను అవకాశం ఉంటుందా ఆయన ఒప్పుకుంటారా అంటే, ఆయనకి ఎంతోమంది సినీ ప్రముఖులు పరిచయం ఉండి ఎంతోమంది ఎన్నోసార్లు చిత్రాల్లో నటించమని అడిగినా కూడా అందరికీ సున్నితంగా తిరస్కరించారు ఆయన. ఎందుకంటే కళకి ఆయన స్టేజ్కి ఇచ్చే వాల్యూ అలాంటిది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను ఒక పరమానందే శిష్యులు కదా అని పిల్లలతో చేయాలనుకుంటున్నాను, దానికి పరమానందే అంటే లీడ్ క్యారెక్టర్గా మిమ్మల్ని అనుకుంటున్నాను అంటే, అసలు నన్ను అనుకోవాలని నీకు ఎలా అనిపించింది, ఇది నేను చేస్తాను ఒప్పుకుంటానని నమ్మకంతోనే నువ్వు అనుకున్నావా అనంటే, గురుజీ నమ్మకంతో మీ మీద ధైర్యంతో నేను ముందుకు వచ్చాను, దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇస్తారని నమ్మి వచ్చేసాను అన్నాను. నా నమ్మకాన్ని ఆయన నిలబెట్టి ఖచ్చితంగా ఇది చేసి పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి పరమానందే శిష్యుల కథ ఇది పీరియాడిక్గా ఉంది, అందరూ పంచలు కట్టుకున్నారు, ఏదో ఒక బ్రాహ్మిన్ ఫీల్ అంటే ఒక హిందుత్వ మూవీ లాగా ఉంటుంది అనుకోవద్దండి. పిల్లలు ఖచ్చితంగా 2 అవర్స్ పాటు ఇది పాత పరమానందే కథకు సంబంధించిన మాతృకని ఎటువంటి తేడా చేయకుండా సెకండ్ హాఫ్ నుంచి ఇప్పుడు జనరేషన్కి కావాల్సిన విధంగా అడ్వెంచరస్గా చేశానండి. అంటే ఈ పిల్లలందరూ కూడా మారేడిమిల్లి ఫారెస్ట్లో 25 డేస్ కాళ్ళకి చెప్పులు లేకుండా కేవలం గనీ బ్యాగ్స్ చుట్టుకునేవారు మేడం. వై బికాజ్ వాళ్ళకి కొంచెం అక్కడంతా గుచ్చుకుంటుందని గనీ బ్యాగ్స్, ఓల్డ్ టైంలో గనీ బ్యాగ్స్, అలా గనీ బ్యాగ్స్ కాళ్ళకు చుట్టుకుని ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే గోని చంచలు అంటాం కానీ ఆ మొక్కల్ని చుంచి కాళ్ళకు చుట్టుకుని అలానే షర్టు లేకుండా నిలువుటి ఎండలో వానలో తడుస్తూ ఎండుతూ ఈ సినిమాకి సహకరించారండి. వీళ్ళ జీవితాంతం నేను ఈ పిల్లలకి రుణపడి ఉంటాను అనుకుంటున్నానండి. అందుకు నేను ఈ పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ ఒక్క పిల్ల కూడా 3 అయినా పాప చాలా కొత్త పాప అయినా అంటే తనకి అసలు యాక్టింగ్ గురించే తెలియదు, నాన్న ఇలా ఉంటుందిరా అంటే, వీళ్ళందరూ కనీసం కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో ఒక నటనకి ప్రయత్నాలు చేసిన వాళ్ళు. 3 అయినా అసలు ఇండస్ట్రీకి కాదు కదా, స్క్రీన్ కాదు కదా, దేనికి సంబంధం లేని పాప. నాన్న ఇలా ఉంటుందిరా అంటే ఒక్కరోజు కూడా గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా షాక్ అయిపోయారు, ఈ పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రాజేష్ గారు, అసలు అంత మరీ అంటే ఇన్వాల్వ్మెంట్ అనే పదానికి ఎక్స్ట్రీమ్లో ఉంది, ఇలాంటి పాపను ఎక్కడ తీసుకొచ్చారని చెప్పారు. నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను, ఒక ప్రొడ్యూసర్ కూతురుగా పరిచయం చేయడం కాదండి, ఒక నటీమణిగా డెఫినెట్గా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మా సంతన్ రెడ్డి గారి డాటరే 3 అయిన కానీ 3 అయినాయినే చూస్తారండి స్క్రీన్ మీద, అంతటి మంచి పెర్ఫామ్ చేసింది. ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించి మాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోయినా కనీసం ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అన్న నమ్మకంతో ధైర్యంతో మా నాగలింగంచరావు గారు అలానే బండి శ్రీనివాస్ గారు సహకారంతో ఇక్కడ దాకా వచ్చాం. ఖచ్చితంగా మీ ముందుకి వచ్చి తీరుతాం అనడానికి ఆయన ధైర్యంతో, ఇప్పుడు ఇందాక శివకృష్ణ సారు అలాగే సాయిమాధవ్ గారు చెప్పినట్లు ఆయన చేతిలో పడింది అంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది అని. కమర్షియల్గా సినిమాలని తీసుకురావడానికే తల్లకిందులు అయిపోయే పరిస్థితుల్లో నాగలింగరాజు గారు, నీ సినిమాని ఖచ్చితంగా 3D రిలీజ్ చేసే బాధ్యత నాది అని భుజాలకు ఎత్తుకున్నారు సార్. ఆయనకి నేను సభాపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అలానే ఇప్పుడు వేదికను అలంకరించిన జయప్రద మేడం గారి గురించి మాట్లాడడానికి నా స్థాయి సరిపోదండి, కానీ జయప్రద గారు, శివకృష్ణ గారు, మేము చిన్నతనంలో వారి సినిమాలు ఎన్ని చూసినా వారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదని గౌరవంగా నమస్కరించి, అలానే సాయిమాధవ్ గారు కథకు బలం ఎలా చేకూర్చాలి అంటంలో ఆయన పందాన్ని అందరం చూస్తున్నాం, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన గౌరవంగా ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుందని ఆయన నోటితో అంటాం, నిజంగా ఒక పెద్ద అప్లాస్గా నేను ఫీల్ అవుతున్నాను సార్. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా మీలాంటి వారి సహకారంతో ఖచ్చితంగా చేసి తీరుతాం సార్. అలానే ప్రసన్న గారు, కిరణ్ శర్మ గారు, పేరు పేరున నాకు ప్రత్యేకంగా ఇది 3D చేయటానికి ముఖ్యంగా టెక్నీషియన్ ఎవరంటే కెమెరామెన్ అండి. ప్రభాకర్ రెడ్డి గారు రండి సార్, ఈయన మాట్లాడడానికి కొంచెం వెనుకుంటారు,
యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారికి కమర్షియల్గా ఎటువంటి ఆశ పడకుండా సార్ నేను ఒక చిన్న చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను, ఇది 3D లో చేయాలనుకుంటున్నాను, దీనికి మీరు పూర్తిగా నాకు ఒక 4 మంత్స్ సరెండర్ అయిపోవాల్సి ఉంటుంది, మీకు ఏ అబ్జెక్షన్స్ ఉన్నా నాకు తప్పదు సార్ అంటే, టెక్నాలజీ గురించి ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఫస్ట్ రోలో నిలబడే టెక్నీషియన్ అండి ఆయన. ఈ రోజుల్లో మాకు డిజిటల్ని అలవాటు చేసిన ఆయన ఇప్పుడు 3D ని ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేస్తున్నారు. 3D అనగానే కొన్ని కోట్లతో కట్టుకున్నది ఫారిన్ టెక్నీషియన్స్ చేయాలి, ఇది సామాన్యుడు చేసే సినిమా కాదు అని అందరు అపోహ ఉందిగా సార్. ఈ సినిమా మేము ఎన్నుకున్న కథ చిన్నది, చిన్నపిల్లలతో అయినా ఖచ్చితంగా ఇది 3D టెక్నాలజీ అంటే మనం కుట్టి చేత 1983 అండి, దాదాపుగా 37 సంవత్సరాల క్రితం కేరళలో మలయాళంలో వచ్చిన ఆ సినిమాకి ఇప్పటి వరకు తెలుగులో 3D తెలుగు బాలల తొలి చిత్రంగా గర్వంగా మేము సమర్పించడానికి ముఖ్యంగా మా ప్రభాకర్ రెడ్డి గారి సపోర్ట్ అండి. అండ్ 3D టీం కేరళ నుంచి తెచ్చుకున్నాము, ఆ 3D టీంలో ఉన్న మా టెక్నీషియన్స్ అయిన షిమల్ జీమాన్ వారు ఇక్కడ రావడానికి కొంచెం వేరే అదర్ లొకేషన్స్లో బిజీగా ఉంటాం రాలేకపోయారు. మీడియా ముఖంగా షిమల్ అండ్ జీమాన్ నమ్మ పడం డేట్ వందాచి ఎల్లరికో సొల్లంగా ఓకే. అండ్ మా టెక్నీషియన్ మాకు సపోర్ట్ చేసిన మెయిన్ కెమెరా యూనిట్ సప్లై చేసిన జీమాన్ గారికి సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్, మీ సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. అండ్ అలానే నాకు బ్యాక్ బోన్ లాగా ఉండి ఎరుబోత కనకారావు దీంట్లో నాకు పూర్తి సహకారం అంటే నా స్నేహితుడండి, అలానే ఉమ్మడి శెట్టి నాగు, పసుపులేటి రాజు ఈ ముగ్గురు కూడా నాకు ఒక 35 సంవత్సరాల నుంచి స్నేహితులండి. వీరు నాకు వెనకుండి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యవహారాలు అన్నీ ఆపుకుని నా కోసం నన్ను నిలబెట్టడం కోసం ఆ ముగ్గురు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమాని ఈ పిల్లల కోసం ఒక్కసారి చూసి మీ నిర్ణయాన్ని చెప్తే ఈ పిల్లల భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధిలో ఉంటుందని నేను నమ్ముతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. ఒక రంగస్థలానికి జరుగుతున్నటువంటి పట్టాభిషేకంగా భావిస్తాను. పెద్దలు చెప్పారు ఏం కాదు, సినిమా నటులు పెద్ద పెద్ద వాళ్ళందరూ రంగస్థలాన్ని ఆదరించడం కోసం శాస్త్రీయంగా నేర్చుకున్నటువంటి మా గురువు గురువులు పద్మభూషణ్ అయ్యార్ కృష్ణ గారి ఇన్స్టిట్యూట్లో ఒక దీక్షిత్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్న ట్రైనింగ్ అయ్యాం. నేను పద్యం పాడతాను కాబట్టి పౌరాణికానికి అంకితమైపోయి 95లో ఫస్ట్ టైం యుఎస్సీలో వచ్చినప్పుడు నాకు సన్మానం జరిగింది. పెద్దలు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ సన్మానం చేస్తూ నువ్వేదో మహానటుడు అని సన్మానం చేయట్లేదయ్యా, ఈ నాటకాల్లో పద్యాలకు మళ్ళీ నువ్వు ఆశాజ్యోతిలా కనపడుతున్నావు, ఆ పద్యాన్ని ముందుకు తీసుకెళ్తావు అని చెప్పేసి నీకు సన్మానం చేస్తున్నావు. సినిమాల్లో చాలా మంచి వేషాలు, నువ్వు హీరోకి పని ఎవరెవరు విలన్గా పనికిరావు, కామెడీ చేయలేవు. మేము స్వర్ణయుగంలో ఉన్నాం, ఆ స్వర్ణయుగంలో అద్భుతమైన క్యారెక్టర్స్ మా కోసం ఆ రోజుల్లో సృష్టించబడ్డాయి. ఈ రోజుల్లో మీకు ఆ క్యారెక్టర్స్ లేవు కాబట్టి నువ్వు నాటకంలో ఉంటే ఒక సపరేటు హీరోయిజం నీకు ఉంటుందని చెప్పినప్పుడు సార్ నన్ను అడిగితే వేషం వేస్తాను కొంచెం వీలు పెట్టుకున్నా, నేను వెళ్ళి ఎవరిని అడగను అని. మరి సింగన సినిమాలో మా ఆత్మీయులు గురుదేవులుగా భావిస్తున్న పరుచూరు గోపాలకృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఇవ్వకుండా ఒకరోజు వచ్చి కృష్ణరాయ వారి నాటకం చూశారు రవీంద్ర భారతిలో. నేను రంగస్థలానికి అన్యాయం చేయనురా, ఈ కృష్ణుడిని చూస్తుంటే నేను నేను తీసుకెళ్లి సినిమాల్లో పెడితే నీ రంగస్థలానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను, ఇక నీకు వేషం నేను రాయను అన్నారు. ధన్యవాదాలు సార్ అని
అలాగా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేశాను కానీ నాకు గుర్తింపు రాలేదు. నాటకం అంటే మాత్రం భగవాన్ సత్యసాయి బాబా గారు, పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి, మన రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు 2.5 గంటల సేపు నా నాటకం చూశారు, ఎంఎస్ రెడ్డి గారు, దాసనారాయణరావు గారు, శ్రీహరి, కోట శ్రీనివాసరావు గారు, డాక్టర్ కృష్ణయ్య గారు, ఇలా పెద్దలు ఎంతమంది చెప్పుకుంటూ వెళితే అందరూ కూడా ఒక చిన్న నోట్ చెప్తాను. బ్రహ్మానందం గారు కలిసి నేను నాటకం వేశాం, బాలకృష్ణ గారు నేను కలిసి నాటకాలు వేసి, ఈరోజు వరకు కూడా బాలకృష్ణ గారు రంగస్థలం మీద పాత్ర చేయాలంటే పక్కన గుమ్మడి గోపాలకృష్ణ ఉండాల్సిందే. అది గోపాలకృష్ణ రంగస్థలానికి ఇచ్చినటువంటి బాలయ్య బాబు ఇచ్చిన గౌరవం. ఇలాగా మోహన్ బాబు గారు, ఇలా ఎంతోమంది నా నాటకాలు చూడటం, మరి నా నాటకాలు ఇంతమంది సినిమా నటులు చూస్తున్నారే, నేను సినిమాలోకి వెళ్తే ఎందుకు, నా సినిమా నాటకానికి వాళ్ళే వచ్చి చూస్తున్నారు కదా. శివకృష్ణ గారు కూడా పరిచయం, గోపాలకృష్ణ గారు ఏంటో పరిచయం మాకు. ఆయన మొట్టమొదటి సినిమా వచ్చినప్పుడు మీ ఇద్దరు అచ్చం అలాగే ఉన్నారు, డైలాగ్ వెర్షన్ కూడా శివకృష్ణ గారిని చూస్తే నేను చూసినట్టే ఉందని నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను ఆయనకు అభిమానం అయ్యాను ఆ రోజున. అలాగా నా చరిత్ర, నా కెరీర్ ఇలా ప్రారంభమయ్యి ఒక 15 నంది అవార్డులు, రాష్ట్రంలో ఉన్న అవార్డ్స్ అన్నీ గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఏ కాంపిటీషన్కి వెళ్ళినా బెస్ట్ యాక్టర్ మిస్ అవ్వనటువంటి చరిత్రని భగవంతుడు నాకు అనుగ్రహించాడు. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా వచ్చాడా బెస్ట్ యాక్టర్ రిజర్వ్డ్, తర్వాత వాటి కోసమే ఉండేవాళ్ళు. అటువంటి చరిత్రను భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞత రుణపడిపోయి ఉన్నాను. అటువంటి నాటకాల్లో ఈరోజు వరకు కూడా నేను రంగస్థలం మీద ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాను. మరి టైంలో నాకు మరి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేష్ వీళ్ళు వచ్చి నువ్వు పరమానంద క్యారెక్టర్ చేయాలి, సినిమాలు చేద్దామనుకున్నప్పుడు నాకు దొరకలేదు, ఇవాళ ఏదో ఒక పదవిలో ఉండి నాటక రంగానికి సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఈ టైంలో మీరు నన్ను అనుకోవటం ఏంటి, పైగా హైదరాబాద్లో కూడా లేను, విజయవాడలో ఉన్నానండి, లేదండి మీరే చేయాలి అన్నప్పుడు, సరే 8 రోజులు 10 రోజులండి ఓకే. వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్స్, ఆ స్క్రిప్ట్, ఆ పిల్లలు చేస్తున్నటువంటి విధానం, ఇతను టేకప్, మా ప్రభాకర్ రెడ్డి గారు కెమెరా, అసలు అంతా చూసిన తర్వాత నేను 35 రోజులు 8 రోజులు చేశానండి. 10 రోజులు 35 రోజులకి ఎంత తేడా ఉందండి, అసలు ఎంత అంటే ఇన్వాల్వ్ అయిపోయాం. ఒక అద్భుతమైన విషయం చెప్తానండి, ప్రతిరోజు వర్షం కురిసేది కానీ షూటింగ్ ఏనాడు అడ్డం రాలేదు. ఉదయం 6 గంటలకి క్లీన్ అయిపోయేది, రాత్రి మళ్ళీ ప్యాకప్ చెప్పగానే కుంభవృష్టి పడేది. నాకు అప్పుడు ఒక సెంటిమెంట్గా అనిపించింది, ఎస్ ఈ సినిమాకి ఏదో గొప్ప భవిష్యత్తు ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే శిష్యులు వాళ్ళు జ్ఞానంలో డిసప్పేర్ అయిపోతారు ఆఖరి సీన్లో, అన్ని కష్టాలు పడ్డాం ఆనందంగా మా పాప, నా కూతురు పాప త్రినయన అద్భుతంగా చేసింది ఆ క్యారెక్టర్. నేను అనుకున్నాను ఈ అమ్మాయిని ఎవరినో ప్రొఫెషనల్ తీసుకొచ్చారేమో, నేను శంతన్ రెడ్డి గారు అమ్మాయి అనేసరికి ఆశ్చర్యపోయాను. ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ జ్వర తీవ్రతని, ఆ మరణ వేదనని అనుభవించేటువంటి సన్నివేశాలు అమ్మాయి యాక్ట్ చేస్తుంటే ఎంత అనుభవం ఉండి, ఇంకా ఎక్కడో ఒక ఎక్స్ప్రెషన్ బాగలేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. ఈ అమ్మాయి బోరండ్ ఆర్టిస్ట్ అంటే పుట్టుకు చేత నటులంటే వీళ్ళేనేమో అన్నంత అనిపించింది. సో అటువంటి సన్నివేశాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ గోదావరిలోకి వెళ్ళి శిష్యులతో హాయిగా స్నానాలు చేస్తుంటే వీళ్ళు చేసి అలరంతా భరిస్తూ, ఒరే నాయన జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి చెప్తూనే ఉన్నాను, కనపడకుండా వెళ్ళిపోయారు. ఆ కనపడకుండా వెళ్ళిపోయారు ఆ సీన్తో అయిపోయింది. ఆ రోజు లాస్ట్ ఆయన కెమెరామెన్ గారు ఒక పాట వదిలిపెట్టి అక్కడ ర్యాలీ తెప్పించాడు, ఏమిటేమిటి తెప్పించాడు, క్రేన్ తెప్పించాడు ఆ వాటర్లో, ఎందుకంటే అయిపోయింది కదా సీన్ అని లేదు లేదని చెప్పి తీశారు. ఆ మరుసటి రోజు షూటింగ్ అక్కడ అయిపోయింది, ఆ మరుసటి రోజు ఫ్లడ్ గోదావరి ముంచేసింది, లాంచీ మునక కూడా అప్పుడే జరిగింది. ఎన్ని శుభాలు ఈ సినిమాకు జరిగినాయి అంటే భగవత్ అనుగ్రహం, నా పరమశివుడు అనుగ్రహం, నటరాజు అనుగ్రహం ఈ సినిమాకు ఉంది, ప్రేక్షక దేవుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తోంది. మరి బాలాజీ నాగలింగం గారంటే మామూలు వ్యక్తి కాదని నాకు మెదను ఆనందరావు గారు చెప్పారు. నాకు తర్వాత మేము కలిశాం కూడా, పెద్దలందరూ చెప్పారు ఆయన చేతిలో పడింది, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్దని. మరి సాయి మాధవ్ మనస్సు
అద్భుతమైనటువంటి మహా నటుడు కుమారుడుగా మహా పండితుని కుమారుడుగా నాటక రంగంలో నవరసాలను సృష్టించినటువంటి నవరసాల ఆయనకి రానిదండి చిత్రలేఖనం సంగీతం సాహిత్యం అభినయం నృత్యం అన్నీ కూడా వచ్చినటువంటి కలవోసినటువంటి తండ్రికి వారసుడుగా పుట్టినటువంటి రూపరా సాయి మాధవ్ తండ్రి జీన్స్ అన్ని పొడికి పుచ్చుకొని ఈ రోజున అంత గొప్పవాడయ్యాడు మా కళ్ళ ముందు ఎదుగుతూ 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 మా అందనంత ఎత్తుకి ఇంకా వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను సో ఇలాంటి సినిమాలో చేసే అవకాశం నాకు రావటం మరి ప్రేక్షకుల దేవుళ్ళ జడ్జిమెంట్ కోసం న్యాయ నిర్ణయం కోసం ఏదో గొప్ప గొప్ప ఎందుకంటే ఇంకొక కంపారిజన్ కూడా ఉందండి నాకు అదృష్టం చిత్తూరు నాగయ్య గారు వేసిన పాత్ర నాకు వచ్చింది చిత్తూరు నాగయ్య గారు కూడా పాడతారు నేను కూడా పాడటం నా అదృష్టం సో ఇటువంటి పోలికలతో ఈ సినిమా నాకు రావటం నా అదృష్టంగా భావిస్తూ మేడం జయప్రద గారు పక్కన కూర్చునేటువంటి నటుడిగా కూర్చునేటువంటి అదృష్టం కూడా నాకు కలగటం ఎందుకంటే ఆయన బాపు గారు విశ్వనాథ్ గారు ఎవరో అన్నారు అసలు అందం అంటూ ఏదన్నా నిర్వచనం చెప్పాలంటే జయప్రద గారేను అని సత్యరే మర్చిపోయారు సార్ అటువంటి తెలుగు జాతి గర్వించదగినటువంటి నటీమణి ఒక దేవకన్య భృగు దిగి వచ్చినటువంటి తారా మరి తారానే పోలుస్తాం మనం అటువంటి జయప్రద గారితో నేను సింగపూర్లో గోపాలకృష్ణ గారితో చెప్పాను సార్ ఒక ఫోటో దిగుతాం సార్ నేను నేనంటే తెలియదు కాబట్టి గోపాలకృష్ణ గారు అంత క్యాంటీన్లో మాట్లాడు టిఫిన్ చేస్తాను పక్కకి వెళ్ళి ఫోటో తీసుకుని పెద్ద చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను నేను సో అటువంటి పెద్దలందరూ రాజేష్ కష్టం మరి ప్రొడ్యూసర్ శంతన్ రెడ్డి గారు అందరికీ కూడా ప్రసన్న కుమార్ గారు పెద్దలందరికీ కూడా మరి మీ ప్రెస్ మీడియాకి మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ మరి అది సినిమాని గడప గడపకి తీసుకెళ్ళేటువంటి యొక్క బాధ్యత మీద ఉంది కాబట్టి మీరు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశానికి అందరి టీంకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఈ పరమానందయ్య శిష్యుల ప్రీ రిలీజ్ సెలబ్రేషన్లో నన్ను కూడా భాగస్వామిగా చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అన్నిటికంటే ముందుగా రంగస్థల ఐకాన్ నటుడుగా మహానటుడుగా ఆయనకు ఆయనే ముద్ర వేసుకుని ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి ఒక చోటు చేసుకున్నటువంటి మహానుభావుడు కళారంగంలో ఆయన చూస్తూ ఆయన పేరు వింటూ పెరిగినని నేను ఈరోజు ఆయన పక్కన కూర్చుని ఆయన పరమానంద శిష్యుల్లో గురువుగారుగా ఆయన చేసి ఆయన పోషించినటువంటి విధానాన్ని నిజంగా ఒక్కొక్క సంఘటనని వర్ణిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది గోపాలకృష్ణ గారిని కృష్ణుడుగా ఎలాంటి వేదికనైనా కూడా ప్రజలని తన వైపు తిప్పుకునేలాగా ఆయన పద్యాలను పాడుతూ సాక్షాత్తు కృష్ణ భగవానుడే వచ్చాడా అనిపించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ నటన ఆయనకి భగవంతుడు ఇవ్వడం మన అందరికీ కూడా ఆనందమైనటువంటి విషయం ఈరోజు శివకృష్ణ గారికి ఒకటి చెప్పాలి నేను చాలా చిన్నతనంలోనే చలనచిత్ర రంగానికి నేను వచ్చాను నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చారు అయినా అంటే రంగస్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క సింగిల్ టేక్ చలనచిత్రంలో మనం సినిమా చేసినప్పుడు మల్టీ టాలెంట్ మల్టీ టేక్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది కానీ ఒక్కసారి ఆ నాటకం స్టార్ట్ అయితే ఒకే టేక్లో చేయాలి అలాగా నేను నా జీవితంలో ఆమ్రపాలి అని ఒక బ్యాలే నేను చేసినప్పుడు రియల్ అండ్ రియల్ ఆమ్రపాలి చేసినప్పుడు ఆ కష్టం ఏంటో అనేది నాకు బాగా తెలిసింది రీల్లో జరుగుతున్న దానికంటే రియల్లో పర్ఫార్మెన్స్ చేయడం అనేది
2000 సంవత్సరాల అమర్పాలి ఆమ్రపాలి ఈ రోజు ఆ స్టేజ్ మీద చేస్తున్నప్పుడు ఒక వేలాది మంది మీ ముందు ఉన్నప్పుడు ఆ యొక్క అప్లాజ్ ఇవ్వడం అనేది నిజంగా అదృష్టమని నేను భావిస్తాను అలాంటి అదృష్టాన్ని గోపాలకృష్ణ గారు అద్భుతమైనటువంటి తన నటనా శక్తితో మనందరికీ కూడా ఆయన ఆశీర్వాదం అనే చెప్పాలి యు బ్లెస్ us ఈ రోజు పర్టిక్యులర్ గా నేను ఒక విషయాన్ని చెప్పాలి మన ఆర్టిస్ట్ ఆహా జయప్రద గారు చాలా బాగా చేశారు చిరంజీవి గారు బాగా చేశారు నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప నటుడు అనుకుంటాం కానీ కథ లేనిదే ఏ ఆర్టిస్ట్ అయినా కూడా తన పవర్ ని గాని తన నటనా శక్తిని గాని చూపించాలి అంటే ఇలాంటి రైటర్స్ ఉండడం అనేది చాలా అవసరం అందులో సాయి మాధవ్ గారు ఆయన కళానికి ఎంత పవర్ అంటే కత్తికి కూడా అంత పదును ఉండదేమో ఆయన కళంలో అంత పదును ఉంది సో ఆయన ఇన్ని సినిమాలు దాదాపుగా నేను ఐ థింక్ 300 ఫిల్మ్స్ దగ్గరగా రాబోతున్నాను 7 లాంగ్వేజెస్ కంప్లీట్ చేశాను కానీ సాయి మాధవ్ గారి లాంటి ఒక స్క్రిప్ట్ కోసం నేను ఇంకా వెయిటింగ్ లో ఉన్నాననేది మీ ముందుగా నేను చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా పరమానంద శిష్యులు శిష్యులందరికీ నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను మై బ్లెస్సింగ్స్ ఫర్ ద కిడ్స్ యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ ద బెస్ట్ యు హావ్ డన్ ద బెస్ట్ వీళ్ళకి నేను రాజేష్ పులి గారు డైరెక్టర్ ఆయన యొక్క ధైర్యానికి ఆయన యొక్క ఛాలెంజ్ అంటే చిన్నప్పుడు నాకు వేగ్గా గుర్తు దాదాపుగా ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ గారి పరమానంద శిష్యులు అది అందులో రాజ్ కామెడీలో పద్మనాభం గారు తర్వాత రాజ్బాబు గారు సో ఇలాంటి పెద్ద అద్భుతమైనటువంటి హాస్య నటులు చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని మళ్ళీ ఈరోజు 3D ఒక పరమానంద శిష్యుల చిన్నపిల్లలతోటి ఈ యొక్క ప్రయోగాత్మకమైనటువంటి అద్భుతమైన చిత్రాన్ని చేయడానికి ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాంతన్ అండ్ కిరణ్ గారు అందరినీ కూడా ప్రశాంత్ గారు ఆయన ఒక ప్రసన్న కుమార్ గారు ఆయన ఒక అద్భుతంగా ఎన్టీఆర్ గారిని గుర్తు చేసి ఒక సంఘటన నాకు చెప్పారు మళ్ళీ నేను నన్ను ఎన్టీఆర్ గారి గతంలోకి నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ నాకు ఎంతో ఒక శక్తిని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా మీ అందరి రుణాన్ని ఇండస్ట్రీ రుణాన్ని నేను ఎప్పుడు తీర్చుకోలేనేమో అలాగే బాలాజీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ గారికి ప్రసన్న గారికి సో అందరినీ కూడా యూనో ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంకా అద్భుతమైనటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి 3D ఫిల్మ్ చిల్డ్రన్ ఫిల్మ్ తీసుకురావడాన్ని నేను ప్రభుత్వానికి కూడా నేను వీళ్ళకి కన్సిడర్ చేయమని అద్భుతమైనటువంటి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు చిన్న సినిమా అనాల్సిన అవసరమే లేదనుకుంటా నేను అందులో ఇప్పుడు రెబల్ స్టార్ ఒకరున్నారు అందరికి తెలిసిన విషయమే కానీ నేను నా విషయంలో రెబల్ స్టార్ 1980-90s వరకు కూడా మేము శివకృష్ణ గారిని రెబల్ స్టార్ అనుకుంటాం మేము సాంఘికంలో కానివ్వండి పౌరాణికంలో కానివ్వండి పరశురాముడు అని అంటే దాదాపుగా నా అభిప్రాయం అనుకుంటా మాకు శివకృష్ణ అన్నయ్య గారికి గుర్తొచ్చే అవకాశం అందులో సాయి మాధవయ్య అట్లాంటి వారు ఈ సినిమా గురించి రెండు మాటలు చెప్పినా మాకు సంతోషమే అనిపించిందండి అద్భుతమైనటువంటి డైరెక్షన్తో రాజేష్ పులి గారు కానివ్వండి ప్రభాకర్ రెడ్డి గారు ముందరుండి సినిమా నడిపించిన విధానంలోనే ఒక సన్నివేశంలో రాజేష్ గారు నదీ ప్రవాహం దగ్గర కింద పడ్డారు ఆయన ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఆ రోజు ఆయన కింద పడ్డారు గురుగారు తెలుసు ఆ విషయం జారిపోయినారు ఆయన అటువంటి శ్రమలో వర్షంలో నిజమైనటువంటి వర్షంలో త్రినైన అమ్మాయి తడుచుకుంటూ అక్కడ సన్నివేశం చేశారు ప్రకృతి బాగా సహకరించిన విషయంలో గురుగారు చెప్పిన విషయం వాస్తవం ఇక ముఖ్యంగా మనం మాట్లాడుతుంది వేరే VIP జయప్రద గారి గురించి చెప్పాలంటే ఆనాటి తారలకి నేటి తారలకి రాబోయే 25 సంవత్సరాల తారలకి ధృవతారగా ఉండేటువంటి వ్యక్తిత్వము వ్యక్తిగతంగా ఆవిడకున్నటువంటి చరిష్మా కరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి దాన్ని బీట్ చేయడం అనేది సాధ్యం కాకపోతుందని నా అభిప్రాయం ఇదందరూ కూడా ప్రజల అభిప్రాయం కూడా అనుకుంటాను ఒక రాజకీయవేత్తగా కూడా చేసిన సేవ అభినందనీయము అటువంటి వ్యక్తులు మనకి సినిమా రంగంలో కళారంగంలో ఉండి మనల్ని ప్రోత్సహించడం మరొక ముఖ్య విషయం నేను వృత్తిరీత్యా పౌరోహిత్యుణ్ణి గర్వంగా చెప్పుకున్న విషయాన్ని శివకృష్ణ అన్నయ్య గారి ఇంట్లో నేను హోమాలు కూడా చేసినటువంటి వ్యక్తిని
కాబట్టి అటువంటి వ్యక్తుల మధ్య నేను కూర్చోవడం అనేది ఒక ఆనందంగా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి నేను ఛాయా నిర్మాతను మాత్రమే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా మొత్తము ఆది నుంచి చివరి వరకు శంతన్ రెడ్డి గారు, కాటనరెడ్డి శంతన్ రెడ్డి గారే తన భుజస్కాంధాల మీద వేసుకొని వారు పూర్తిగా దాంట్లో నిమగ్నమై ఈ చిత్రాన్ని నిర్మించారు. దయచేసి చిత్రాన్ని అందరికీ కూడా మీడియా మిత్రుల సహకారంతో ప్రతి గడపకి ప్రతి థియేటర్లో ఇది ప్రదర్శించబోతుందన్న విషయాన్ని గుర్తిస్తూ మీరందరూ సహకరించాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు, నా శ్రేయోభిలాషులైన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. డైరెక్ట్గా పరమానందయ్యకే వచ్చేస్తాను సార్ నేను. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడేదానికి నా దగ్గర ఏం లేదండి. వాళ్ళ గురించి అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అంత గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళందరూ. సో పరమానందయ్య గురించి వస్తే ఇంకా మన గుమ్మడి గారు అసలు ఆ పాత్రలో లీనమైపోయి, ఒక సన్నివేశం చెప్తానండి, నేను పిల్లల్ని ఇంట్లో నుంచి బయట పంపించేస్తాడు. అసలు ఆ సన్నివేశాన్ని నేను చూసి, మా పరమానందయ్య గారు యాక్ట్ చేసిన ఇది చూసి ఒక డ్రాప్ కంట్లో నుంచి పడ్డాయి సార్ నాకు నీళ్ళు అక్కడ. అసలు ఈయన అసలు ఏంది, అసలు నేను అమ్మాయి తర్వాత రివైజ్ చేశాను, పోయి ఇంటర్నెట్లో చూస్తే ఒక శ్రీనాథ మహాకవి. ఇక రాజేష్ గారు అసలు ఈయన ఎందుకు తీసుకున్నారా అన్నది అప్పుడు నాకు అర్థమైంది సార్. సార్ ఎక్సలెంట్ అండి, నేను ఏం చెప్పలేను మీకు. మీకు ధన్యవాదాలు. సో ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే వీళ్ళు ఆనాటి పద్మనాభం గారు, అల్లు రామలింగయ్య గారు, హేమాహేమీలు నటించిన ఈ సినిమాని ఈ చిన్నారులు ఆల్మోస్ట్ పార్క్ తీసుకొచ్చారండి. దాన్ని తీసుకురాగలిగిన శక్తి ఒక్క రాజేష్ గారికి తప్పితే నాకు తెలిసి ఇంకెవరికి ఉండుండదు. హీ వాజ్ ఎక్సలెంట్ ఇన్ దట్. నేను ఐ వాజ్ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నానండి. నేను షార్ట్ ఐ వాజ్ దేర్. అసలు ఆయన పడ్డ కష్టం అని అంటే మన కింద పడ్డారు, లేజారు, అండ్ ఈ వాజ్ సఫరింగ్ విత్ యాంకిల్ స్ప్రెయిన్. షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు.